ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తమ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. 18 నుంచి 20 ఎంపీ స్థానాలు గెలుస్తానమని, 120 నుంచి 150 వరకు అసెంబ్లీ స్థానాలు గెలవచ్చని అంచనా వేశారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు. 100కి 100% ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని, మైండ్ గేమ్తో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వివాదం చేస్తుందని ఫైర్ అయ్యారు చంద్రబాబు. రేపు అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తున్నామని అన్నారు చంద్రబాబు. వీవీప్యాట్స్ లెక్కించాలనే డిమాండ్తో ఆందోళన చేస్తామని అన్నారు. ఎన్నికల కమిషన్ చేసిన దుర్వినియోగం అంతా ఎంత కాదన్నారు చంద్రబాబు. అంత అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. 22న కౌంటింగ్ ప్రక్రియపై అందరికీ మరోమారు శిక్షణ ఇస్తామని, వీవీప్యాట్స్ లెక్కింపులోనూ జాగ్రత్తగా ఉండాలని బాబు వివరించారు. వీవీప్యాట్స్ లెక్కించాలనే డిమాండ్తో రేపు అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తామంటున్నారు చంద్రబాబు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యను అడిగి తెలుసుకుందాం. సత్య, రేపు ఢిల్లీలో ధర్నాకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్, వీవీప్యాట్లు ఈవీఎంల కంటే తర్వాత ఆఖరణ లెక్కించడం కంటే కూడా ఈవీఎంల కంటే ముందే వీవీప్యాట్లను లెక్కించాలి. ఒకవేళ వీవీప్యాట్లకు ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్ల లెక్కింపుకు మధ్య తేడా వస్తే అప్పుడే పోలింగ్ ఏజెంట్ కావచ్చు, అభ్యర్థి కావచ్చు లిఖిత పూర్వకంగా తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మొత్తం కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆఖరణ వీవీప్యాట్లు లెక్కిస్తే కనుక అటు అభ్యర్థుల్లో కానీ ఇటు పోలింగ్ ఏజెంట్లో కానీ ఆసక్తి ఉండదు. ఒకవేళ అప్పటికే కనుక మెజార్టీ తేలిపోతే ఎన్నికల కమిషన్ చేసిన తప్పుని ఎత్తి చూపే అవకాశం ఉండదు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ పై తీవ్రమైన పోరాటం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంపై చాలా గట్టిగా ఉన్నారు. ఇట్టి పరిస్థితుల్లో ముందే వీవీప్యాట్లకు సంబంధించి లెక్కించాలి, లెక్కించిన తర్వాత మిగిలిన వాటిని లెక్కించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన ఈ ఉదయం జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి రేపు అన్ని పక్షాలతో అంటే బీజేపీ ఇతర పక్షాలతో ఒక ధర్నాను కూడా ఢిల్లీలో నిర్వహించాలని నిర్ణయించారు. మరి కాసేపట్లో ఆయన కోల్కతా వెళ్లి మమతా బెనర్జీని కూడా కలవబోతున్నారు. ఈ విషయాన్ని ఆవిడ కూడా చెప్పనున్నారు. కొద్దిసేపటి క్రితం పార్టీ ముఖ్య నేతలతో కూడా ఢిల్లీ పర్యటనకు సంబంధించిన విషయాలను వివరించడానికి కావచ్చు, ఎగ్జిట్ పోల్స్, అదేవిధంగా వీవీప్యాట్లపై పోరాటం సంబంధించి మంత్రులు యనమల రామకృష్ణుడు, బతిమాటి పుల్లారావు, అదేవిధంగా ఎమ్మెల్యే దూలిపల్లి నరేంద్ర తదితరులతో కొద్దిసేపటి క్రితం ఆయన నివాసంలో కూడా సమావేశమైన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఓవరాల్ గా రేపు జరిగే ధర్నాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన సిద్ధం అవుతున్నారు. ఇదే సమయంలో అటు ఢిల్లీ వెళ్ళిన తర్వాత మమతా బెనర్జీని కలిసి, అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏవైతే కలిసి వచ్చే పార్టీలన్నింటితో కూడా కలిసి ఒక ధర్నాను ప్లాన్ చేస్తున్నారు. వీవీప్యాట్లను ముందు లెక్కించిన తర్వాత, అదేవిధంగా ఈవీఎంలు కూడా లెక్కించిన తర్వాత అవి రెండు సరిపోలుతోనే మిగతావి లెక్కించాలి. లేని పక్షంలో మొత్తం అసెంబ్లీ కాన్ఫరెన్స్కి సంబంధించి అన్ని వీవీప్యాట్లు కూడా లెక్కించాల్సింది అనే డిమాండ్ తో ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి నిన్న కూడా ఒక ట్వీట్ కూడా చేశారు. ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా 50% వీవీప్యాట్లు లెక్కించాల్సిందని చేశారు, దానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. దానిలో భాగంగానే ధర్నా ఆయన ప్లాన్ చేస్తున్నారు. బీజేపీతర పార్టీలన్నింటినీ కలుపుకుని ఢిల్లీలో ఒక భారీ ధర్నాకు అయితే మాత్రం ఆయన సిద్ధమవుతున్నారు శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య. మరిన్ని వార్తల వివరాలు చూద్దాం చిన్న విరామం తర్వాత.